కాంగ్రెస్ పార్టీ బ్యాలెట్ పెట్టెల కోసం పెద్ద స్థాయిలో ఆందోళన చేయాలని నిర్ణయిస్తుంది. దేశవ్యాప్తంగా ఈవీఎంల మీద చాలా అభ్యంతరాలు ఉన్నాయి, చాలా అనుమానాలు ఉన్నాయి, అనేక అపోహలతో జనం కనిపిస్తున్నారు. వాటన్నిటినీ తీర్చడానికి బదులుగా ఈసీ, కేంద్ర ప్రభుత్వం, కోర్టులు ఇవన్నీ కూడా మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నంలో ఉన్నాయి. ఇలా వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి మొత్తంగా ఎన్నికల ప్రక్రియను పారదర్శకత లేకుండా చేస్తున్నారు అన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. దాంతో బ్యాలెట్ పేపర్లు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ బ్యాలెట్ పేపర్ల కోసం ఆందోళనకు దిగడం అన్నది ఒక కీలకమైనటువంటి పరిణామం. కాంగ్రెస్ పార్టీ దిగడమే కాదు, ఇలాంటి బ్యాలెట్ పేపర్లు డిమాండ్ చేస్తున్న పార్టీలన్నీ మాతో కలిసి రావాలి అని కోరే. ఆసక్తికరం ఏంటంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా, బ్యాలెట్ పేపర్లలోనే ఎన్నికలు నిర్వహించాలి, ఈవీఎంలు ప్రపంచమంతా పెట్టేశారు కాబట్టి మనం ఎందుకు కొనసాగించాలి అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ కలిసి రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. మరి కాంగ్రెస్ పార్టీతో కలిసి బ్యాలెట్ పేపర్ల కోసం, బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల కోసం జగన్మోహన్ రెడ్డి సాగుతారా? కాంగ్రెస్ పార్టీతో కలిసి అడుగులేస్తారా? ఇప్పటికే చాలా రకాల చర్చలు ఉన్నాయి కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి సంబంధాల మీద. అలాంటి అవకాశం ఎంత ఉంటుంది అన్నది ప్రశ్నార్థకమే. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం బ్యాలెట్ పత్రాల కోసం ఒక అడుగు వేస్తుంది. ఇప్పటికే అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జత కలుస్తుంది, దేశంలో ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్షం కూడా ముందడుగు వేస్తున్నటువంటి తరుణంలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలనేటువంటిది ఒక ఉద్యమంగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మొన్న కూడా మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల మీద అనేక మంది స్థానికులు ప్రభుత్వ కార్యాలయాల్ని ముట్టడించారు. ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారుల తీరు మీద అనుమానాలు వ్యక్తం చేశారు. పోలైన ఓట్లకి, లెక్కించిన ఓట్లకి చాలా పెద్ద తేడా ఉందన్నదే అనేక మంది చెప్తున్నారు. పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు లెక్కలతో సహా చూపిస్తున్నారు. మరొకవైపు ఈవీఎంలో ఎవరికి ఓటేసినా అది ఒక గుర్తుకే పడుతుంది అన్న అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో బ్యాలెట్ పత్రాల గురించి జరుగుతున్నటువంటి చర్చ పెద్ద స్థాయిలో సాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.